పదిహేను పదహారు పదిహేడు అక్వా ఎక్స్పో మొట్టమొదటిసారి ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పో ఇక్కడ మనం హైటెక్స్లో ఆర్గనైజ్ చేస్తున్నాం. అయితే జాయింట్గా వాళ్ళు మనం కలిసి మనకి ఇప్పటి వరకు ఒక 12 దేశాల నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. దీన్ని బ్రహ్మాండంగా ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలని ఇప్పటికే మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసిన తర్వాత మనం ఈ ఈవెంట్ని హైదరాబాద్ సిటీలో హైటెక్స్లో చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఒకసారి మనం ఆలోచిస్తే ఫిషరీస్ డిపార్ట్మెంటు గడిచిన 70 సంవత్సరాల నుంచి మన తెలంగాణ ప్రాంతంలో చాలా నిర్లక్ష్యానికి గురైనటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మన ముఖ్యమంత్రి గారు ఫిష్ సీడ్ అనేది చాలా ఫ్రీగా ఇవ్వడం, మనకు ఫార్మర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున అంటే ముదిరాజ్ కమ్యూనిటీ కానివ్వండి, గంగపుత్రులు కానివ్వండి, లక్షల సంఖ్యలో ఉన్నప్పటికీ మనకు రిజర్వాయర్లు ఉన్నప్పటికీ మరి చేపల పెంపకం అనేది గతంలో ఎవరు చేయలేకపోయారు. మనం మొట్టమొదటిసారి గడిచిన 3 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఫిష్ సీడ్ కూడా ఫ్రీగా మనము సప్లై చేయడమే కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ 22 కోట్లు ఇస్తే గత సంవత్సరం 51 కోట్ల చేప పిల్లల్ని మనం పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా 80 కోట్ల వరకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. అయితే దానిలో భాగంగానే ఈరోజు టెక్నాలజీ అనేది కూడా చాలా వరకు మనకు మారిపోయింది, అంటే అవేర్నెస్ కూడా చాలా అవసరమైనటువంటిది. టెక్నాలజీని కూడా మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. అంటే వేరే వేరే దేశాల్లో వేరే వేరే పద్ధతుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి టెక్నాలజీ అంతా ఈ ఎక్స్పోలో మనకు హైదరాబాద్ సిటీలోనే రావడం, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫార్మర్స్ని కూడా మనం పిలుస్తూ ఉన్నాం. అంటే అక్కడ ట్రైనింగ్ ఉంటుంది, మరి డిబేట్స్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, 120 స్టాళ్ళు ఇప్పటి వరకు మనకు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈరోజు మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం, మరి ఇంత పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు కొంత పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం, రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారం, GHMC, మెట్రో వాటర్ వర్క్స్, టూరిజం, కల్చరల్, ఫైర్ సర్వీస్ అందరి సహకారం తీసుకోవడానికి ఈరోజు మనం మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకురావడానికి మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతుంది. రెండోది పబ్లిసిటీ కూడా చాలా మనకు అవసరం కాబట్టి నేను మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దీన్ని పూర్తి స్థాయిలో మీరు కూడా ప్రమోట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.